శుక్రవార పూజతో సకల సంపదలు చేకూరుతాయి శుక్రవారం పూజ అన్ని కార్యాల్లో విజయం సంపాదించి పెడుతుంది ఆది శక్తిని ఆరాధించడం ఇంట దేవాలయంలో పూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా దుర్గాదేవికి శుక్రవారం రాహుకాలంలో దీపం వెలిగించడం ద్వారా సర్వాభిష్టాలు చేకూరుతాయి ఈ రాహుకాలంలో దుర్గమ్మ తల్లికి అభిషేకం చేయించి మల్లె పువ్వులు తామర పువ్వులతో పూజించటం చేయాలి ప్రసాదంగా చక్కెర పొంగలి శనగలు పాయసాన్ని నైవేద్యంగా పెట్టవచ్చు ఇలా ఇరవై ఒక్క వారాలు చేయాలి దీనివల్ల వ్యాపారాల్లో నష్టాలుండవు అలాగే శుక్రవారాల్లో సుమంగలి పూజను వివాహిత స్త్రీలు చేయాలి మాంగళ్య బలం కోసం ఈ పూజ చేయొచ్చు అలా సుమంగలి పూజ చేయలేని వారు శుక్రవారం రాహుకాలంలో దుర్గాదేవికి పసుపు పుష్పాలు కుంకుమ తమలపాకులు మాంగళ్యం సమర్పించాలి కనీసం నెలకు ఒకసారి వ్రతం చేయడం మంచిదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి